మాధురి గారు, ఎలా ఉంది మీ హెల్త్ కండిషన్? పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం పర్వాలేదు. కొంచెం ఎంతమంది ట్రోల్స్ చేసినా కొంచెం పాజిటివ్గా నా కోసం ప్రే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రేయర్సే నాకు కాపాడాయి. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాను. మాధురి గారు, నిన్న మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, మానవత్వం లేదు చాలా మందికి అని ఒక చాలా ఎమోషనల్గా ఒక వీడియోని మీరు పోస్ట్ చేశారు. ఎవరిని ఉద్దేశించి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎవరిని ఉద్దేశించి అంటే ఒక ఎంత భావోద్వేగానికి గురయ్యానండి. ఎందుకంటే ఈవిడ చేసిన ట్రోల్స్ వల్ల, ఈవిడ చేసిన అలిగేషన్స్ వల్ల చాలా మనస్తాపానికి గురయ్యాను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళన్నీ బరితెగించున్నారు కాబట్టి రోడ్లు ఎక్కారు. నా ఫ్యామిలీస్ అంటే కొంచెం జుడిషియల్ ఉన్నతమైన కుటుంబాలు కాబట్టి ఇంతవరకు వాళ్ళు బయట ఎక్కలేకపోతున్నారు, బయటకు కూడా తిరగలేకపోతున్నారు ఈవిడ చేసిన అలిగేషన్స్కి. సో ఒక ఇంతటి వాళ్ళు కూడా నాకు కొంచెం దూరం అయ్యారు. ఇప్పుడు ఇవన్నీ అలిగేషన్స్ మధ్యలో పేరెంట్స్ కూడా దూరం అయ్యారు. నాతో పాటు కొన్ని వందల వేల మంది లేడీస్, చాలామంది ట్రావెల్ చేసేవారు. సో ఈవిడ ఎలిగేషన్స్కి వాళ్ళు కూడా కొంచెం దూరం అయ్యారు. ఒక అంతటి ఒంటరిదాన్ని అయిపోతున్నానేమో అని అనిపించి కొంచెం బాధ అనిపించి భావోద్వేగానికి గురి ఆ వీడియో పెట్టడం జరిగింది. కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా, ఇన్ని గొడవల తర్వాత కూడా, నిన్న దువ్వాడ శ్రీనివాస్ గారు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా ఆల్మోస్ట్ 40 మినిట్స్ మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన మీకు సపోర్ట్ చేశారు, మీకు ఎప్పటికీ కూడా ఒక అండగా ఉంటారన్న భరోసానిచ్చారు. ఆ మాట మీ వరకు వచ్చిందా లేదా? ఎస్, ఆల్వేస్ అండ్ అందుకే నేను చెప్పాను, హీఈస్ మై కేర్ టేకర్, గైడ్, ఫిలాసఫర్ అని. ఎందుకు ఊరికే చెప్పానంటే తను నా కోసం ఎప్పుడు కూడా నా కోసం కేర్ చేస్తూనే ఉంటారు. చాలా కేర్ తీసుకున్నారు, ఈవెన్ హాస్పిటల్లో కూడా చాలా కేర్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ అంతా జరిగే విధంగా అంత దగ్గర నుండి చూసుకున్నారు. తను ఒక చాలా మంచి వ్యక్తి అండి, అందుకే మేము అభిమానించే వ్యక్తులను అతను ముందు ఉంటారు. అన్నీ దగ్గరుండి నాకు బాగా చూసుకున్నారండి శ్రేణుగారు. తను చాలామంది అడిగారు తను వచ్చారంటే, తను వచ్చే స్థితిలో లేరు, మీకు కూడా తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో. ఈ ప్రజెంట్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసు కాబట్టి తను రాలేకపోయారు, లేదంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఉండే వాళ్ళు కూడా. సో మీరు అక్కడ లేకపోయినా గత కొన్ని రోజులకే ఏం జరుగుతుందో టీవీలో, సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర ఏం జరుగుతోంది, ఎలాంటి డిమాండ్స్తో ఆయన భార్య వాణి ముందుకొచ్చారు. సో ఈరోజు దువ్వాడ గారు కూడా నిన్న మాట్లాడుతూ, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు అని ఆయన కూడా బాధపడుతున్న దృశ్యాలు నిన్న మనం చూసాం. మరి ఈ మొత్తం పరిణామాల్లో మీ నుంచి ఆయనకి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది? అంతే కదండి, ఒంటరి వాళ్ళు అయిపోయారు. మీకు అందరికీ ఈ పరిణామాలు చూస్తే అర్థమై ఉంటుంది కదా, అతను కూడా ఒంటరి వాళ్ళు అయిపోయారని. ఆవిడ ఏం ఆశించి ఇవన్నీ చేస్తోందో, అతని రాజకీయ భవిష్యత్తును తీయాలని, నాశనం చేయాలని చూస్తోందని అందరికీ అర్థమవుతుంది. మరి అతను కూడా ఒంటరి అయిపోయినట్టే కదండి. కానీ వాణి గారి వైపు నుంచి కూడా కొంతమంది ఆలోచించేవాళ్ళు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే, భర్త ప్రేమ ఎలాగో దొరకలేదు కానీ ఇక తనకి మిగిలింది పిల్లలే, ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఆమె పోరాడుతోంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఒక లేడీ కదా, ఒకవేళ మీరు ఆవిడ ప్లేస్ లో ఉండుంటే మీరు అంటే, ఆవిడ భర్త ప్రేమ కోసం, ఆవిడ నేనే తప్పు, నేను కాదన్నండి. ఆవిడ భర్త ప్రేమ కోసమే నిజంగా పోరాడు ఉండే వ్యక్తి అయితే ఫస్ట్ భర్తను ఇంటి నుంచి పంపించేదే కాదు, నిజంగా భర్త ప్రేమ కోసం అయితే పోరాడైతే ఇప్పుడు కూడా భర్త ప్రేమ కోసం పోరాడి ఉండేది. అంటే నాకు భర్తే కావాలని పోరాడి ఉండేది. కానీ ఆమె పోరాటంలో ఎక్కడ కూడా భర్త మీద ప్రేమ కనిపించడం లేదని అందరూ తెలుసుకున్నారండి జనాలు. ముందు అంతా అపార్థం చేసుకున్నా నన్ను, వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఎందుకంటే ముందంతా పిల్లలు నాన్న అన్నారు, తర్వాత మాకు నాన్నొద్దు, నాన్న పదవి తీసేయండి అన్నారు, తర్వాత ఆస్తులన్నీ ఇచ్చేయండి అన్నారు. ఆవిడ కూడా ఆవిడ డిమాండ్స్, ఆస్తులన్నీ ఇచ్చేయండి, ఇల్లు కూడా ఇచ్చేయండి, ఇవన్నీ ఇచ్చేసి మీరు మాధురి తెలిపోయినా పర్వాలేదంటే అక్కడ మీకు ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందా, ఆర్థిక లావాదేవీలే కనిపిస్తున్నాయా, రాజకీయ కాంక్ష కనిపిస్తుందా, అందరికీ అర్థమవుతోంది కదా. నిజంగా ఆవిడకి భర్త ప్రేమే కావాలంటే భర్త కావాలని అడిగేది, ఆవిడకి ఆస్తులు కావాలని అడిగేదే కాదు. సో ఆవిడకి అంతా రాజకీయ కాంక్ష, ఆస్తుల కాంక్షతోనే అంతా అడుగుతోంది. అది క్లియర్గా జనాలకి, సమాజం మొత్తం కూడా ముందు అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా అంతా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని నాకు కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా మద్దతు తెలుపుతున్నారు, చాలామంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు, వి సపోర్ట్ యూ మేడం అని. ఈ పక్క న్యాయం ఉందని ఈవెన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాలా మంది సపోర్ట్ చేస్తారు. బయటకు వచ్చినప్పుడు మొదటి 2-3 రోజులు మొత్తం మీ సెంట్రిక్ గానే నడిచింది, మీ వల్లే ఆయన ఫ్యామిలీకి దూరం అయిపోయారు, మీతో కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని కొన్ని ఎలిగేషన్స్ ఆవిడ మీ మీద చేశారు. కానీ 3 డేస్ తర్వాత చూస్తే ఇప్పుడు ఆస్తుల టాపిక్ తప్పితే మీ టాపిక్ కొంచెం పక్కకు వెళ్ళిందేమో అనిపిస్తోంది నాకు.
అసలు ముందు నుంచి ఉన్నదే ఆ టాపిక్ అండి ఆవిడది. ఆ టాపిక్తోనే ఇది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఈ రోజు ఈ ఇన్సిడెంట్ లైమ్ లైట్కి వచ్చింది, కానీ ఇది గత 2 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్, అంటే చాలా సంవత్సరాలు జరుగుతుంది, 2 ఇయర్స్ నుంచి జరిగిన ఇన్సిడెంట్. నన్ను పేరు చేసి నన్ను ట్రాప్ చేసి పెట్టింది తప్పితే ఇది 2 ఇయర్స్ ముందు నుంచి ఇదే జరుగుతోంది. నిజంగా భర్త ప్రేమ కోరుకునే స్త్రీ ఎప్పుడు భర్త దగ్గర చేరుకోవాలంటే ఎంతసేపులో లైవ్ లో జాయిన్ అయ్యారు టీవీ నేను ఎక్స్క్లూజివ్ గా మాట్లాడటానికి. మహేశ్వర గారు నమస్తే. నమస్తే అండి. మహేశ్వర గారు, గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది, ఒక సూపర్ హిట్ సినిమా గురించి లేకపోతే ఒక సూపర్ హిట్ సీరియల్ గురించి ఎలా కదల కదలుగా జనాలు మాట్లాడుకుంటున్నారో అలా వారం రోజులుగా దువ్వాడ గారి ఫ్యామిలీ టాపిక్ కావచ్చు, మధ్యలో మీ వైఫ్ మాధురి గురించి కావచ్చు, అన్ని రకాల కథనాలు మీరు కూడా చూసే ఉంటారు. ఏమనుకుంటున్నారు మీరు అసలు వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత మీరు ఇప్పుడు మాకు కనిపిస్తూ ఉన్నారు, ఈ వారం రోజుల నుంచి చూసిన పరిణామాలు చూసాక మీకు ఏమర్థమైంది? ఇది గురించి ఏం చెప్పమంటారండి, అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే విధంగా మాట్లాడాను, ఒక మెచ్యూర్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి, ఇది అది కాదు, రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు దీనికి. నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపితే. యాక్చువల్ గా అయితే నేను పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని, కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తను పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాటలు అంటారు. అటు ఎందుకండి ఇలా పెళ్ళడం, ఎందుకు ఇలా చెట్టుగా అనిపించుకోండి చెప్పండి. అంటే మాధురి రాజకీయాల్లో బాగా షైన్ అవుతున్నారు, ఎప్పటికన్నా ఒక థ్రెట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆమెను ఇలా చేశారని మీరు అనుకుంటున్నారా? అంతేనా, ఇంకేం కాదండి. తనకు నాకు తెలుసు కదండి మాధురి గారు, తను అందరితో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు, అంత అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి. తను చాలా ఈజీగా ఎవరితో కొద్ది క్లోజ్ కోరుకుని తన వాళ్ళని చాలా క్లోజ్ ఉంటారు, అంత మాత్రం బ్యాడ్ అనుకుంటామా? కానీ ఇన్ని పరిణామాల తర్వాత ఒక భర్తగా మీరు ఆమెకి ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తోంది. మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే గతంలో మాధురి గారు ఒకసారి సూసైడ్ కి ప్రయత్నిస్తున్న క్రమంలోనే దువ్వాడ గారు ఆయనే ఆపి ఆమెకు అండగా ఉంటానని భరోసానిచ్చి ఆమెని రాజకీయాల్లోకి రానివ్వడం కావచ్చు, అనుచరాలుగా ఉండనివ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ రోల్ ఏంటి? అసలు ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకునే వరకు వెళ్లారు? ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఏం జరిగింది? ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్? నాకు నవ్వు వస్తుందండి, నాన్నగారు పెద్ద లీడింగ్ లాయర్, అది కాకుండా నేను మెరాన్ ఇంజనీర్, నెలకి 10 లాక్స్ శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు, శాలరీ మొత్తం తనకి పంపిస్తాను, ఇంకా నాకు మాకు ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంత చక్క డాన్స్ చేస్తే తన దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి తో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకుని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి, అది నాకు అమ్మ తర్వాత అమ్మలాడు మా మాధురి ఎవరు, నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా అన్నాను, కుక్కలు మొరుగుతాయి మొరగని, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకెందుకు బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరైనా అనుకున్నా, నా మాధురి నా మాధురి అంతే దర్శాలు. కానీ వాణి గారు చేస్తున్న ఆరోపణల మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒకటే ఇంట్లో తన భర్తతో పాటుగా మరొక మహిళ ఉంది అంటే ఏ ఆడది కూడా ఒప్పుకోలేరండి, పెళ్ళైన ఏ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు, ఎంత ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా కూడా. అవును, అది కరెక్ట్ లేండి చెప్పండి. మీరేం చెప్తారు దాని గురించి? ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నో కామెంట్స్ అండి. నో కామెంట్స్ అంటే కాదు కదా, అసలు జరుగుతున్న రచ్చంతా దీని గురించే కదా. అవునండి, నేను ఒకటి చెప్తాను వింటారా, నేను ఒకటి చెప్తానండి, తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెండర్ డౌన్ చేయడం ఇంకేటి కాదండి, దాని గురించి ఎన్నో అపండాలు వేస్తున్నారు తను వాణి గారు, అంత ఇంకేం కాదండి. మాధురి గారు, మీ హస్బెండ్ ఇంత సపోర్ట్ చేసి మాట్లాడటం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పాలి, ఎందుకంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి ఇన్ని ఎలిగేషన్స్ ఇంతమంది చేస్తున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇంత సపోర్ట్ చేసి మీతో మాట్లాడటం. సో ఈ వారం రోజుల పరిణామాలు ఎప్పటికప్పుడు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారా? రెగ్యులర్ మాట్లాడుతున్నారు. వాణి గారు మీరు చెప్పండి, క్షమించాలి మాధురి గారు, సారీ మాధురి గారు. అదేనండి, ఫ్యామిలీతో తను కాంటాక్ట్ అయ్యారు ఇన్సిడెంట్స్ కోసం, తనకి ఇవన్నీ తెలిసాయండి ఈ మధ్యన, అందుకే మీతో కూడా జూమ్ కాల్కి వచ్చినట్టున్నారు తను. ఇప్పుడు దువ్వాడ గారు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో, దువ్వాడ శ్రీను గారు, ఆ ఇల్లు ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ ఉండనివ్వాలి అని వాణి చెప్తున్నారు, బట్ ఆ ఇంట్లో
మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని మీరు చెప్తున్నారు, మీ మీ డబ్బులు కూడా ఆ ఇంటికి పెట్టాను అని చెప్తున్నారు. ఆమె ఖచ్చితంగా ఆ ఇల్లు మాకు కావాల్సిందే అంటున్నారు. ఇప్పుడు గొడవ అంతా చూస్తుంటే ఆ ఎన్ని ఇచ్చినా కూడా ఆ ఇల్లు ఇవ్వకపోతే నేను వెనక్కి తగ్గను అన్నట్లుగా వాణి మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? ఏంటంటే నేను ముందే చెప్తున్నాను, అవి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోమని చెప్పండి. నన్ను నా పిల్లల్ని బయటకు లాగొద్దని చెప్పండి అని ముందు నుంచి మీకు అదే చెప్తున్నానండి. సో రెండేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారు, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటండి? రెండేళ్ల నుంచి డిస్ప్యూట్స్ అన్నారు, ఏ విషయంలో డిస్ప్యూట్స్ వచ్చాయి? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఇదేనండి, ఇవిడ చేసిన ఎలిగేషన్సేనండి, ఇవిడ చేసిన ఎలిగేషన్స్, ఇవిడ చేసిన వాణి గారు చేసిన ఎలిగేషన్స్, ఈవెన్ తన ఈ మహేష్ గారికి కూడా కాంటాక్ట్ అయ్యి చాలా ఇలా బ్యాడ్గా చెప్పడం ఇవన్నీ జరిగాయి తనకి. కనుక్కుంటే చెప్తారు ఇవి చేసిన ఎలిగేషన్స్ ఏంటి ఎందుకు అని. రాజకీయంగా ఎక్కడ నేను ఎదిగిపోతానో, రాజకీయంగా ఎక్కడ నేను షైన్ అయిపోతానని తట్టుకోలేక ఇవిడ చేసిన ఎలిగేషన్స్ అండి. ఇవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇంతవరకు వచ్చింది ఫ్యామిలీ కూడా దూరం అవడానికి ఇవన్నీ కానీ ఇవి చేసిన ఎలిగేషన్సే. మహేశేంద్ర గారు, ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ గొడవలు ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చాయి? నేను లాస్ట్ టైం నేను డ్యూటీ అయితే ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పారండి ఇవన్నీ గొడవలు అని చెప్పారు. అయితే నేను చెప్పాను సర్లేండి, మరి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు డ్రాప్ అయిపోవచ్చు పాలిటిక్స్ లో కంటే, లేదండి నేను జగన్ గారి అభిమానంతో ఉన్నాను, ఎలాగండి ఈసారి నేను టెక్కలు గెలిపిస్తాను, జగన్ గారు గిఫ్ట్ గా ఇస్తాను అన్నారు మా మిస్సెస్. అది సరే నువ్వు క్యారీ అని చెప్పి నేను ఓకే అన్నాను, ఎందుకంటే ఇంకేం లేదు. అంటే భర్తగా మీరున్నారు, మీరే చెప్పారు మీ సంపాదన అంతా నేను మాధురికే పంపిస్తాను, మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది అని అన్నప్పుడు తనకి సపోర్ట్ ఇవ్వడానికి మళ్ళీ మూడో వ్యక్తి, మరొక వ్యక్తి ఎందుకు అవసరం అని అడిగే వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? చెప్పారు నేను బాగా సంపాదిస్తున్నాను, నా శాలరీ మొత్తం నేను మాధురికే పంపిస్తాను అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఎంత బాగా చూసుకుంటున్నప్పుడు, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆవిడ లైఫ్ లో ఆయన ఎందుకు అని వాణి అడుగుతున్నారు. క్లియర్ గా చెప్పానండి ఏమండి, ఆవిడ చేసిన ఎలిగేషన్స్, ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇంతవరకు వచ్చింది. ఈవెన్ ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల నేను కొంచెం ఫ్యామిలీకి డిస్టర్బెన్స్, అప్పుడు మా వీళ్ళు పెద్దింటి ఫ్యామిలీస్ వీళ్ళంతా కొంచెం నాకు దూరం పెట్టి, మా బావగారు వీళ్ళందరూ దూరం పెట్టడం వల్ల నేను చాలా దూరమై నేను మా ఫ్యామిలీ లో ఈ సందర్భాలేనా? మరి ఆవిడ చేసిన ఎలిగేషన్సే కదండి, ఆవిడ అప్పుడు చేసిన ఎలిగేషన్స్ వల్లే నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. శ్రీని గారు మీకు ఏదైతే చెప్పారో నేను అప్పుడు సూసైడ్ చేసుకున్నానని, ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్లే నేను సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకున్నప్పుడు శ్రీని గారు అలా నువ్వు చేసుకోకూడదు, తప్పు, ఇవన్నీ కామన్గా ఉంటాయి, నువ్వు నీకు రాజకీయంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీకు ఒక ఫ్రెండ్గా నేను సపోర్ట్ చేస్తాను, నేను ఉంటాను, నువ్వు సపోర్ట్ చేయి, మన రాజకీయాల్లో మనం ఇంకా షైన్ అవ్వడానికి నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు చెయ్యి అని చెప్పాక నేను ఇవిడ చేసిన ఎలిగేషన్స్ కూడా సంబంధం లేదు, నేను రాజకీయాలు చేశానండి, అదే చెప్తున్నాను. అతను సపోర్ట్ చేయడం కాదు, నేనే ఫైనాన్షియల్ గా అక్కడ పెట్టానని మీకు చెప్తున్నాను కదా. ఈవెన్ శ్రీని గారు కూడా క్లియర్ గా చెప్పారు కదా, మాధురియే డబ్బులు ఇచ్చింది నాకు అని చెప్పారు కదా. ఆవిడ చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ అండి, అదే చెప్తున్నాను. జనాలు అందరూ ఆవిడ వాణి గారు వచ్చి నేను మా అక్క దగ్గర మా సిస్టర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి దీనికి పెట్టాను, నేను అంత ఈజీగా నేను ఎందుకు వదులుకుంటాను అని ఆవిడ అంటున్నారు. మీరు డబ్బులు పెట్టారని మీరు చెప్పారు, దువాడి గారు చెప్పారు, బట్ వీటన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయా? ఎవరు డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టారని దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? నేను పెట్టిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, నేను పెట్టిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆవిడ పెట్టిన దానికి ఆవిడ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించుకోమనండి, వాళ్ళకి తేల్చి తీసుకోమనండి. అంతేగాని అనవసరంగా నన్ను బద్నాం చేసి నా పిల్లల్ని రోడ్డుకి ఎక్కించి నా పిల్లల కోసం మాట్లాడే రైట్ లేదు కదా ఆవిడకి, నా పిల్లల కోసం మాట్లాడే రైట్ ఏముందండి? నా పిల్ల నేను ఇప్పుడు సెపరేట్గా ఉంటున్నా కూడా నా పిల్లలు వాళ్ళ ఫాదర్ సంరక్షణలోనే ఉన్నారు కదా, వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు కదా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నారు, ఫాదర్ పిల్లల కోసం కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? మహేష్ గారు, ఈ డబ్బుల వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా ఈ ఇంటి చుట్టూ కూడా తిరుగుతోంది, ఆ ఇల్లు సెంట్రిక్ గానే జరుగుతోంది, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా. సో మాధురి గారు దీంట్లో డబ్బులు పెట్టారనే విషయం మీకు తెలిసే జరిగిందా? మీరిద్దరు మాట్లాడుకుని ఇచ్చారా? చెప్పారండి, అన్ని ఇన్వెస్ట్ చేస్తున్నా చేసుకో నీ ఇష్టం అని చెప్పాను నేను. మరి ఈ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా దువ్వాడ శ్రీని గారితో మాట్లాడారా? ఆయన ఏమన్నా మీకు ఒక భరోసా ఇచ్చారా, లేదు మీరు పెట్టిన డబ్బుకి మేము మీకు న్యాయం చేస్తామని? లేదండి, నేను ఇప్పుడు నేను లేచి నాకు నా డ్యూటీ నాకు ఇంపార్టెంట్ అండి, ఇవేం పట్టించుకోనండి, కాబట్టి తను ఫీల్ అవుతుంది కాబట్టి అన్నసరి ఆవిడ ఎన్నో.
చెప్పండి మహేష్ గారు. ఓకే మాధురి గారు, మీరు కొంచెం కోలుకున్న తర్వాత ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గర చర్చలు జరుగుతున్నాయి, కొన్ని డిమాండ్స్ తో వాణి ఆయన ముందుకు వచ్చారు, ఆ డిమాండ్ లో ఆ ఇల్లు కూడా కావాల్సిందే అంటున్నారు. మరి మీరు అదే మాట నాకు రైట్ ఉందండి, నాకు ఆ పైన బిల్డింగ్ కోసం నేను అమౌంట్ పెడుతున్నాను, నాకు రైట్ ఉంది. ఆవిడ చర్చిలు ఆవిడ సంబంధం నాకు లేదండి, ఆవిడ చర్చితో నాకేం సంబంధం? ఆవిడకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ హస్బెండ్తో తేల్చుకుని చర్చిలు తీసుకోమనండి, వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారో ఏంటన్నది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చర్చలకి నాకు సంబంధం లేదు. ఆవిడ చర్చలు చూస్తే అందరికీ జనాలు కూడా అర్థమైంది, ఆవిడ చేసిన నా మీద ఎలిగేషన్స్, ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఎంత రోడ్డు మీద పెట్టిందో అర్థమవుతోంది. ఎంత చీప్గా మాట్లాడుతున్నారు, ఒక చదువు లేని ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు అంత సొసైటీ తెలుసుకుంటుంది. వాళ్ళని కూడా ముందు అపార్థం చేసుకున్న, ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు, నిజాలు తెలుసుకున్నారు కాబట్టి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా పక్క న్యాయం ఉంది కాబట్టి. మీరు శ్రీని గారితో మాట్లాడారా మీరు డిశ్చార్జ్ వచ్చిన తర్వాత? మాట్లాడానండి, అతను అన్ని దగ్గర నుండి చూసుకున్నారు, మాట్లాడానండి. అంటే ఏమంటున్నారు ఆయన, ఎందుకంటే ఆ ఇల్లు సెంట్రిక్ గానే కదా మొత్తం గొడవ అంతా జరుగుతుంది, ఇంటి గురించి ఆయన ఏమైనా మాట్లాడారా? అలాంటివి నేను ఎప్పుడు ఆస్తుల కోసం వాటి కోసం మాట్లాడే మెంటాలిటీ నాది కాదండి. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళం అయితే మేము డబ్బులు ఇన్వెస్ట్ చేయం, మేము అలా చేయం కదా, మాకు అలాంటి మెంటాలిటీ మాకు లేదు. అంత ఆ విషయం కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. అలాంటి ఎన్నో ఆస్తులు, మా మావయ్య గారు ఎన్నో వేల కోట్లు సోషల్ సర్వీసులు చేసేవాళ్ళు, ఎంతోమందికి దాన ధర్మాలు, ఈవెన్ లాయర్గా ఉన్నప్పుడు కూడా అన్ని ఫ్రీగా కేసెస్ వాదించేవాళ్ళు, ఎప్పుడు కూడా ఫీజులు తీసుకోవడం, నేను కూడా డ్యాన్సులు చెప్పినా కూడా ఎప్పుడు ఫీజులు తీసుకోవడం అలాంటివి ఏ ఉండేది కాదండి. మేము అంతా ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళం ప్రజలకి, మాకు డబ్బుల కోసం చీప్గా ఇలాగా బిహేవ్ చేసే ఇంత కల్చర్ మాకు లేదు. అంటే మనీ మాకు చాలా ఉంది, ఇది కాకపోతే ఇంకా చాలా అమౌంట్స్ ఉన్నాయి, మనీ కోసమే మాకు ప్రాకులాడి, మనీ కోసమే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించి ఉండుంటే నేను మాట్లాడి ఉండేదాన్ని కదా, నేను ఏ రోజైనా ఎప్పుడైనా నాకు డబ్బులు కావాలి, నాకు ఇవి కావాలి అనలేదు కదా నేను. ఆవిడ ఎప్పుడైనా ఇక్కడ రావడానికి వీలేదంటే అలా ఎలా అవుతుంది? నాకు కూడా అక్కడ నేను పెట్టుకున్నాను, ఇన్వెస్ట్ చేసుకున్నాను కదా, పైన నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను వెళ్తానని చెప్పాను తప్పితే నాకు నేను డిమాండ్ ఏం చేయలేదు కదా. వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ బుద్ధే అది, ముందు నుంచి అలాంటి బుద్ధే అది కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్ ఆలోచించడం ఇచ్చేయడం వాళ్ళు చేస్తున్నారు. కానీ మాధురి గారు ఇక్కడ నాకు ఒక విషయంలో క్లారిటీ సరిగ్గా లేదు, చాలా మందికి అర్థం కాని విషయం, ఆయనేమో ఆమెతో విడాకులు తీసుకుంటానంటున్నారు, ఆవిడ విడాకులు ఇవ్వనంటున్నారు, ఆయన విడాకులు తీసుకుంటాను మాధురికి నేను అండగా ఉంటాను అంటున్నారు, ఈ రిలేషన్షిప్ ఏంటన్నది మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు, దాని గురించి ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారండి. అతను ఒకటే చెప్పారు మీకు క్లియర్గా, మీకు ఒకటే క్లియర్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే శ్రీను గారు ఏమన్నారంటే వాళ్ళు అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా వైఫ్ నాకు మర్డర్ అటెంప్ట్లు చేస్తోంది, నేను ఆమె దగ్గర నాకు సెక్యూరిటీ లేదు, ఆమెతో నేను బ్రతకలేకపోతున్నాను, ఆమె నాకు చూడట్లేదు. వాళ్ళ మదర్ కూడా నాకు ఇప్పుడే తెలిసింది 30 ఇయర్స్ నుంచి వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు చూడలేదంట. సో వాళ్ళ మదర్ చూడకపోతే మరి ఎవరైనా సుప్రీంకోర్టులు కూడా ఇది ఉంది కదండి, లా ఉంది కదా, మదర్ని చూడకపోతే డైవర్స్ ఇచ్చే రైట్ ప్రతి ఒక్క పురుషుడు కూడా ఉంటుంది, ప్రతి ఒక్క మేల్కి కూడా వాళ్ళ పేరెంట్స్ని చూడకపోతే డైవర్స్ ఇచ్చే రైట్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా అతను ప్రొసీడ్ అవ్వచ్చు, అది డైవర్స్ తీసుకుంటానన్నారు కానీ ఎక్కడ కూడా డైవర్స్ తీసుకొని నేను మాధురికి పెళ్లి చేసుకుంటానన్న మాట ఎప్పుడు ఏ సోషల్ మీడియాలో అతను అనలేదు. మీరు అపార్థం చేసుకోకండి, వీటిని అదే చెప్తున్నాను. అతను ఆవిడతో ఉండలేక ఆవిడ నా మీద నా మర్డర్ అటెంప్ట్స్ చేస్తోంది, నా పేరెంట్స్ని చూడట్లేదు, నాకు ఎప్పుడు డబ్బులకి డిమాండ్ చేస్తుంది, నా రాజకీయ భవిష్యత్తును తీయాలని చూస్తుందన్న ఆలోచనతో డైవర్స్ ఇవ్వాలని చూస్తున్నారు. అది అందరూ సమాజం అర్థం చేసుకోవాలి, అతను చెప్తున్న బాధ కూడా. కానీ నేను మాధురికి తోడుగా ఉంటానంటే ఒక ఫ్రెండ్గా ఉంటాను, తనకి రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, రాజకీయాలు తను చేస్తుంది నేను చేస్తాను, మేము కలిసి రాజకీయాలు చేస్తామని అతను క్లియర్గా చెప్తున్నారు. దీన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయొద్దని చెప్తున్నాను నేను. ఓకే, సో మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వాణి గారే అని మీరు ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు నాకు, వాణి గారా శ్రీను గారా? నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాణి గారేనండి. ఎందుకు మీకు లైన్లోనే ఉన్నారు కదా మహేష్ గారు, ఒకసారి అడగండి ఆవిడకి, అతనికే కదా కాంటాక్ట్ అయ్యింది. మరి ఇప్పుడు అతనికి అడగండి రాజకీయాల్లోకి వాణి వచ్చి మాధురిని పిలిచిందా లేదా, మీ ఇంటికి మనుషుల్ని పంపించిందా లేదా అని అతనికి ఒకసారి క్వశ్చన్ చేయండి. చెప్పండి ఆవిడ మీకు ఇంటికి కబురు పంపించి మనుషుల్ని పంపించి వాణి గారు మాధురిని పార్టీలోకి రమ్మనండి మాతో కలిసి వర్క్ చేయమనండి అని మిమ్మల్ని ఎలా అడిగారు, ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక ఆయన లైన్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది మాధురి గారు, మీరే చెప్పండి ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని అసలు? నన్ను
ఏంటండి వాణి గారు ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అసలు మిమ్మల్ని ఎందుకని పిలిచారు? ఇంటికి మనుషుల్ని పంపించి పిలిపించేంతగా మీలో ఆవిడకి ఏం నచ్చింది? అదేనండి, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది, మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఓకే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. నాకు నేను ఎప్పుడైతే నేను ఫ్రీగా డ్యాన్స్ క్లాసెస్ చెప్పడం, నేను ఫ్రీగా కోలాటం చెప్పడం, కొన్ని వేల మంది విద్యార్థులు నా దగ్గర నేర్చుకోవడంతో వాళ్ళ సర్కిల్స్ అవన్నీ సర్కిల్ ఫామ్ అవడం వల్ల నాకుంటే ఒక ఇమేజ్ని నేను ఊర్లో క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఇమేజ్తో ఆవిడ నా దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు రాజకీయాల్లోకి రావాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అబద్ధం అని ఆవిడ చెప్పేస్తే అవన్నీ జరిగిపో నన్ను పిలిచి రాజకీయాల్లోకి మీరు రావాలని కోరడం జరిగింది. కోరాక నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది, తిరగడం జరిగింది. వీటిని ఇవిడంతా ఒక 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 సినిమాటిక్గా ఒక సీన్ క్రియేట్ చేసుకుంటూ దీన్ని ఎలాగైనా రాంగ్ పోర్ట్రేట్లో చూపించాలనే ఆలోచనతో రాజకీయంగా నేనెక్కడ అభివృద్ధి చెందిపోతానో, రాజకీయంగా నేనెక్కడ డెవలప్ అయిపోతానో, ఈవిడకి ముందు నుంచి రాజకీయ కాంక్ష ఎక్కువ కాబట్టి అభివృద్ధి అవ్వకూడదని ముందు నుంచి అనుకున్న ఆవిడే నేను అభివృద్ధి ఎలా చూడగలను? వచ్చే విధంగా శ్రీను గారు మీకు ఏమన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు? ఎందుకంటే గతంలో ఒక పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఒక ఒక ఆఫీసర్తో ఆయన వాగ్వాదం చేసిన ఒక ఆడియో కూడా ఈ మధ్య వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. అంటే ఆవిడకి జెలస్ వచ్చింది దాంట్లో. ఆడియోలో నాకు అర్థం కానిది ఏమంటే ఏమండి, ఒక్క నిమిషం ప్లీజ్, ఆడియో కోసం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. ఆ ఆడియోలో తప్పు ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక ఫ్రెండ్గా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు ఇక్కడ ఫ్రెండ్గా నా పెట్రోల్ బంక్ ఉంది, నా పెట్రోల్ బంక్లో నాకు బిజినెస్ పోర్ట్ నుంచి బిజినెస్ ఎక్కువ ఆయిల్ వచ్చింది కాబట్టి ఆ ఆయిల్ కొంచెం మాకు ఎక్కువ కావాలి, ట్యాంకర్స్ అవి కావాలని నేను అడుగుతుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఒక ఎమ్మెల్సీగా ఇతను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు ఆ సదరు వ్యక్తి చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది అవతల. ఆ సేల్స్ మేనేజర్ ఒక ఫ్రాడ్, ఆ ఫ్రాడ్ సేల్స్ మేనేజర్ కావాలనే నాకు కొంచెం అల్లరి పెట్టి నా బంక్ని కొంచెం ఇచ్చేయాలని చూసినప్పుడు అప్పుడు అతను కొంచెం ఒక ఫ్రెండ్గా నా కోసం ఇప్పుడు నేను ఫ్రెండ్గా అతని కోసం రాజకీయాలు ఎంత హెల్ప్ చేసి అతను మాట్లాడడం జరిగింది. అంతే కదా, ఒక ఫ్రెండ్గా ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఎవరో మేల్ ఉన్నారండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకోసం తను ఫైట్ చేయరా? మీకు ఎవరైనా అలరి పెట్టే వాళ్ళతో అడగరా? గట్టిగా మాట్లాడరా? నేను ఇలా ఇత వీళ్ళ తాలూకా నేను మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు ఏమైనా అలరి పెడుతున్నారు అని అడుగుతారు కదండి. ఆ విధంగా ఒక ఫ్రెండ్గా నా కోసం అతను తీసుకొని ఆడియోలో కూడా తప్పే ఉందండి, ఆడియోని కూడా వైరల్ చేసేసి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ ఇంత జరుగుతున్న టైంలో ఇన్ని రోజులు రాని ఆడియో ఇప్పుడే ఎందుకండి లీక్ చేశారా? అంటే దీంట్లో అంతా మీకు రాజకీయ కుట్ర కనిపించట్లేదా? ఇన్ని ఇది జరిగి ఈ వాయిస్ అప్పుడు జరిగి చాలా రోజులైంది, ఈవెన్ ఒక 6 మంత్స్ 8 మంత్స్ బిఫోర్ ఇది జరిగి ఆ వాయిస్ జరిగి. అప్పుడు జరిగిన వాయిస్ ఇప్పుడు బయటకు రావడానికి రీజన్ ఏంటండి? ఇప్పుడు ఎందుకు బయటకు పెట్టారు ఆ వాయిస్ని చెప్పండి. ఆ బంక్ అంటే బంక్ మేము డెవలప్ చేసుకోవడానికి కోసం మాట్లాడడం కూడా తప్పే. అంటే ప్రతిదీ ఒక రాంగ్ వేలో చూపించి ఒక రాంగ్గా పోర్ట్రేట్ చేయాలని ఆవిడ చూస్తున్నారు ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు ఆ వాయిస్ వాళ్ళతో మాట్లాడే వాయిస్ని పెట్టడం, అంటే ప్రతిదీ ఒక రాజకీయ లబ్ధే కనిపిస్తోంది ఇక్కడ, ఇంకేమీ కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు వాణి 5 డిమాండ్స్ పెట్టారని మీకు చెప్పాం కదా ఇంతకుముందు. 5 డిమాండ్లతో ఆవిడ ఇష్యూని సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకటి శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ఆ పిల్లల్ని అనుమతించాలి అని ఆవిడ కోరుతున్నారు. దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? అది ఆ డిమాండ్స్ అన్నీ వాళ్ళ ఇష్టం అండి. అవన్నీ ఆ డిమాండ్స్ కూడా అన్ని ఫైనాన్షియల్ డిమాండ్స్, అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు జనాలకు అర్థమవుతుంది. జనాలందరూ దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం నేను తెలుసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఆవిడ రాజకీయ కాంక్షతో డబ్బు పిచ్చితో 2 కుటుంబాల నాశనం చేసి ఇప్పటికీ ఇంకా నాశనం చేయాలనుకుని నా లైఫ్తో ఆడుకొని, నా పిల్లల లైఫ్తో ఆడుకొని ఇప్పటికీ బద్నాం చేయాలని చూస్తుంది దువ్వాడు వాణి. ఆవిడ బిహేవియర్కి నేను చాలా మనస్తాపానికి గురవుతున్నాను, చాలా డిప్రెషన్కి గురవుతున్నాను. నేను ఎంత గురవుతున్నానన్నా కూడా నాకు ఆవిడ నేను చనిపోవడానికి కారణం కూడా ఆవిడే అన్నా సరే ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. నిజంగా ఒక మనిషి నాకు చనిపోవడానికి కారణం అయ్యాడో నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటానంటే ఎవరైనా యాక్షన్ తీసుకోరా? పోలీసులు నేను కంప్లైంట్ పెట్టినా కూడా నా కంప్లైంట్ని కూడా తీసుకోలేదు. అంటే ఇదంతా ఒక రాజకీయ కోణంగా మీరు చూడండి. ఎలక్షన్స్ ముందు వరకు జరగంది, ఇప్పుడు పార్టీ ఓడిపోయాక జరుగుతుందంటే ఇదంతా రాజకీయ కుట్రే. దీని రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకేం ఇబ్బంది లేదు, మీకు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ ఆ ఇంటి మీద మీకు కూడా నాకెందుకండి ఇబ్బంది? వాళ్ళు అతను పిల్లల్ని పెట్టుకుంటే నాకెందుకండి? అంటే ఇదే ఇంటి మీద సఫర్ అయ్యారు కాబట్టి, ఎందుకంటే పిల్లలు ఆమె ఇప్పుడు ఐళ్ళు ఆ పిల్లలిద్దరికి ఇస్తానని చెప్తున్నారు కదా, హక్కు ఉంది అని ప్రాబ్లం లేదా? వినిపిస్తుందా?
ఏమో నాకు అమౌంట్ సెటిల్ చేసేస్తారేమో, వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు నా అమౌంట్ నాకు సెటిల్ చేసేయచ్చు, దాంట్లో తప్పే ఉంది. నేను పెట్టిన పెట్టుబడి నీకు ఇచ్చేస్తాను, ఇల్లు ఇచ్చేస్తానన్నా ఓకే, లేదంటే నేను ఇవ్వలేనన్నా కూడా ఓకే, నేను అడగ నేను చెప్తున్నాను కదా. నేను ఫైనాన్షియల్గా నేను ఏదో ఆశించి పెట్టలేదు కదా, ఒక రాజకీయాల్లో ఉండి కలిసి వేద్దామని ఇచ్చాను తప్పితే అవన్నీ కాదు కదా. అని మొత్తం ఎపిసోడ్ లో మీరు పిల్లల గురించి, మీ పిల్లల గురించి ట్రోలింగ్స్ చేస్తున్నారు, వాళ్ళు చిన్న పిల్లలు మానసికంగా చాలా వేదనకి గురవుతున్నారు అని చెప్పారు. ఈ 4-5 డేస్ నుంచి మీరు పిల్లలకి దూరంగా ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళకి ఏం చెప్పారు మీరు జరుగుతున్న పరిణామాల గురించి, అంటే ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ అర్థం చేసుకునే వయసు ఉండాలండి. పిల్లలు చాలా ఏడుస్తున్నారు, పిల్లలు చాలా ఏడుస్తున్నారు. ఏంటండి ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునేంత వయసు ఉందా వాళ్ళకి? ఏమండి ఇది అర్థం చేసుకునేంత వయసు అంటే, అర్థం చేసుకోలేనంత వయసు కాదు, అర్థం చేసుకునేంత వయసు కాదండి. మాటలు విని బాధపడే వయసులో మాత్రమే వాళ్ళు ఉన్నారండి. అంటే ఈ మాటలు ఇంకా చిన్నపిల్లలు లేరు. 9 ఇయర్స్ అంటే, 8 ఇయర్స్, 4 ఇయర్స్ అంటే ఎలాంటి దీంతో ఉంటారు? హ్యూమన్ రైట్స్ ఏమైనా ఉంటే అందరూ కొంచెం మీరు రియాక్ట్ అయ్యి నా పిల్లల మీద చేసిన కామెంట్స్ కి మీరందరూ కూడా చట్టపరమైన చర్యలు ఆవిడమే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పసిపిల్లల గుండెల మీద గాయాలు చేసింది కాబట్టి ఆ గాయాన్ని మాంచే విధంగా మీరందరూ రియాక్ట్ అవ్వాలి, ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం మాధురి గారు, అసలు ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి దివ్యల మాధురి భర్త మహేష్ చంద్ర ఏమన్నారు ఒకసారి చూద్దాం. దీని గురించి ఏం చెప్పమంటారండి, అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే విధంగా మనం మాట్లాడాను. ఒక మెచ్యూర్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి ఇది? అది కదా రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు దీనికి. నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపిణీ. నేను యాక్చువల్ గా అయితే నేను పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని, కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తను పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాటలు అంటారు. అటు ఎందుకండి ఇలా పెళ్ళడం ఎందుకు, ఇలా చెట్టగా అనిపించుకోండి చెప్పండి. తనకు కూడా నేను చెప్పాను అంతే, నా ఇంకేం కాదండి. తన కూడా నాకు తెలుసు కదండి మాధురి గారు, తను అందరితో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు. అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి, తను చాలా ఈజీగా ఎవరితో కొద్ది క్లోజ్ కొని తన వాళ్ళని చాలా క్లోజ్గా ఉంటారు, అంత మాత్రమే బ్యాడ్ అనుకుంటామా? ఏంటి ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు, అది కాక నేను మెరాన్ ఇంజనీర్, నెలకి 10 లాక్స్ సాలరీ, నాకు ఏ హ్యాబిట్స్ లేవు, సాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా నాకు మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి, ఫైనాన్స్ కింద అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్క డాన్స్ చేస్తే తన దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అన్నీ ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి తో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకుని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. అది నాకు అమ్మ తాత అమ్మలాడు మా మాధురి ఎవరు, నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా అన్నాను, కుక్కలు మొరుగుతాయి మొరగని, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకెందుకు బీ హ్యాపీ ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏందనుకున్నా, నా మాధురి నా మాధురి అంతే దర్శాల్. అవునండి నేను ఒకటి చెప్తాను వింటారా, నేను ఒకటి చెప్తానండి. తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెంట్ డౌన్ చేయడం ఇంకేటి కాదండి, దాని గురించి ఎన్నో అబండాలు వేస్తున్నారండి తను వాణి గారు, అంత ఇంకేం కాదండి. దీని గురించి ఏం చెప్పమంటారండి, అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే విధంగా మనం మాట్లాడాను. ఒక మెచ్యూర్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి ఇది? అది కదా రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు దీనికి. నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపిణీ. నేను యాక్చువల్ గా అయితే నేను పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని, కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తను పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాటలు అంటారు. అటు ఎందుకండి ఇలా పెళ్ళడం ఎందుకు, ఇలా చెట్టగా అనిపించుకోండి చెప్పండి. తనకు కూడా నేను చెప్పాను అంతే, నా ఇంకేం కాదండి. తనకు నాకు తెలుసు కదండి మాధురి గారు, తను అందరితో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు. అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి, తను చాలా ఈజీగా ఎవరితో కొద్ది క్లోజ్ కొని తన వాళ్ళని చాలా క్లోజ్గా ఉంటారు, అంత మాత్రమే బ్యాడ్ అనుకుంటామా? ఏంటి ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు, అది కాక నేను మెరాన్ ఇంజనీర్, నెలకి 10 లాక్స్ సాలరీ, నాకు ఏ హ్యాబిట్స్ లేవు, సాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా నాకు మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి, ఫైనాన్స్ కింద అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్క డాన్స్ చేస్తే తన దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అన్నీ ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి తో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకుని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. అది నాకు అమ్మ తాత అమ్మలాడితే మా మాధురి ఎవరు, నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా అన్నాను, కుక్కలు మొరుగుతాయి మొరగని,
నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకు ఎందుకు బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏమనుకున్నా, నా మాధురి నా మాధురి అంతే దర్శాలు. అవునండి, నేను ఒకటి చెప్తాను వింటారా, నేను ఒకటి చెప్తానండి. తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెండర్ డౌన్ చేయడం ఇంకేటి కాదని దానికోసం ఎన్నో అభండాలు వేస్తున్నారని తను వాణి గారు. సో అది గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై దివ్యల మాధురి భర్త మహేష్ చంద్రబోస్ టీవీ 9తో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాముణ్ణి కాదు, భార్య మీద ఎవరు ఏదో చెప్తే నమ్మి అనుమానించడానికి అంటూ ఆయన చెప్తున్నారు. తను ఒక అమ్మలాగా నన్ను చూసుకుంది, నాకు అమ్మ తర్వాత అమ్మ నా భార్య, అలాంటి నా భార్య మాధురి మీద ఇన్ని ఎలిగేషన్స్ చేయడం నాకు నిజంగా బాధ కలిగిస్తోంది. తను పొలిటికల్గా ఎదగడం ఇష్టం లేకే, అది చూడలేకే వాణి అలాగే ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనుచరులు ఇలా తన భార్య మీద ఇష్టం వచ్చినట్లుగా విష ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. తన పూర్తి సపోర్ట్ తన భార్యకి ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనకి మాధురి కూడా మనకి లైవ్లో మళ్ళీ జాయిన్ అయ్యారు. మాధురి గారు, ప్రస్తుతం మీరు మీ ఇంటికి వెళ్తున్నారా? ప్రెసెంట్ అంటే వైజాగ్లో ఉంది కదండి మాకు ఇల్లు, ఆల్రెడీ చెప్పాను. అక్కడ కొద్ది రోజులు ఉందాం అనుకుంటున్నానండి, కొంచెం మెంటల్గా ఇది కొద్ది డిస్టర్బ్ అయ్యాను, కొంచెం ఇదంతా సెట్ అయినంత వరకు నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను వైజాగ్లో. ఇప్పుడు మీ భర్త మాట్లాడిన మాటలని మీరు విన్నారా, మీకు వినిపించిందా? వినిపించాయండి, ఇప్పుడే విన్నాను నేను కూడా. ఎలా అనిపించింది అంటే, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఇంట్లో వాళ్ళు నమ్మితే చాలు, కట్టుకున్న వాడు నమ్మితే చాలు అని ఏ ఆడదైనా అనుకుంటుంది. సో ఇంత మీ మీద విష ప్రచారం జరుగుతుంది, మీ మీద ఆరోపణలు వస్తున్నాయని మీరు ఇంత బాధపడుతున్నారు, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు, బట్ ఆయన మాటలు మీకు ఓదార్పునిచ్చాయా? ఏంటి ఓదార్పునిచ్చే ఎందుకు ఇవ్వవు, కానీ నా మీద వచ్చిన ఆరోపణలు కూడా నేను ఫేస్ చేసుకోలే, నాకు ధైర్యం నాకు ఉందండి. ఆ పిల్లల మీద చేసింది నాకు అది బాధ అనిపించి దానికోసం నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానండి. పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి వాళ్ళ మనసులో ఇంకా ఉండిపోతాయి కదా అవన్నీ. ఆ పిల్లల కోసం వాళ్ళ అండ నేను భరించలేకపో సూసైడ్ చేస్తున్నాను, కానీ సూసైడ్ చేసుకున్నంత పిరికి దాన్ని కాదు. కార్లు అలా వెళ్తున్నప్పుడు కొంచెం పిల్లలు అలాగ ఎమోషనల్గా మాట్లాడేసరికి కొంచెం బాగా కార్లో డిప్రెషన్కి గురయ్యాను. చాలా మంది అడుగుతున్నారు ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంట్లో చచ్చిపోవచ్చు కదా అంటే, నేను కార్లో ఉండేటప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు ఎమోషనల్గా నేను వీక్ పాయింట్లో ఉండడం వల్ల కార్లో నేను కొంచెం అలా వెళ్ళి దయచేసి ఆ ఫ్యామిలీ ఎవరు, ఆ కార్ ఫ్యామిలీ నేను ఎవరికైతే డాష్ ఇచ్చానో వాళ్ళకి నేను మీ టీవీ 9 దీనిగా నేను క్షమించమని కోరుకుంటున్నాను. నేను కోరుండి అయితే వాళ్ళకి నేను గుద్దలేదు, నేను కొంచెం డివైడర్ మంచి వెళ్ళి డివైడర్ మంచి ఇటుపక్క వెళ్ళిపోదాం ఖాళీగా ఉందాం అనుకున్నాను. సడన్గా అప్పుడే వాళ్ళు కారు ఆపడం వల్ల నేను కొంచెం డాష్ ఇవ్వడం జరిగింది, అంతేగాని వాళ్ళని నేను చంపాలని టార్గెట్ చేయలేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నేను భార్యాభర్తలకి మనస్ఫూర్తిగా నేను క్షమించమని కోరుతున్నాను. ఇంకెలాగో వాళ్ళకి ఏం జరగలేదు, జరుగుంటే ఆ పాపం నాకు జీవితాంతం వెంటాడేది, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి హాని కలిగించే వ్యక్తిని కాదు. ఆత్మహత్య ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే మీరు ఏ పిల్లలు బాధపడ్డారని మీరు ఇలా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు, అదే పిల్లలు మీరు లేకపోతే అనాథలు అవుతారు, అది అంతకంటే బాధ అనేది మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే నేను ఏ పిల్లల కోసం అయితే బతుకుతున్నానో అదే పిల్లలు బాధపడేసరికి అవి ఆ మూమెంట్లో కొంచెం ఎవరన్నా అలాగే అనిపిస్తుంది ఒకసారి మీరు ఆలోచిస్తే. ఎందుకంటే కార్లో డ్రైవ్ చేసుకు వెళ్తున్నాను, పిల్లలు ఫోన్ చేసి ఏడ్చేసరికి కొంచెం బాగా డిప్రెషన్కి గురయ్యాను. అప్పటికే గత 2-3 రోజులుగా వచ్చిన ఎలిగేషన్స్కి బాగా మెంటల్ డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఆ డిస్టర్బెన్స్కి గురవడం వల్ల ఆ టైంలో కొంచెం చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, చాలా తప్పని తెలుసు, ఆత్మహత్య చాలా పాపం, తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. అయితే నిన్న శ్రీను గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అయితే క్లియర్గా చెప్పారు, నేను నా భార్యతో విడాకులు తీసుకుంటాను, నేను మాధురితో ఉంటాను అన్నారు. ఉంటాను అంటే దానికి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు వాళ్ళ వైఫ్. ఏంటి దాని మీనింగ్, ఏంటి మాధురికి అండగా ఉంటానంటే? చెప్పాను ఉంటానంటే ఫ్రెండ్ లాగా జీవితాంతం ఉంటారండి. అంటే మీరు చాలా సింపుల్ గా ఉండొచ్చు, ఫ్రెండ్ గా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ ఉండొచ్చు అంటే ఇప్పుడు, అంటే అలా కాదండి. ఇప్పుడు అతను ఎందుకు అంత క్లియర్ గా ఇచ్చారంటే, మాధురితో నేను ఉంటానని ఎందుకు క్లియర్ గా ఇచ్చారంటే, రేపొద్దున నేను అక్కడికి వెళ్ళొచ్చు, రేపొద్దున రాజకీయంగా నేను మళ్ళీ తిరగొచ్చు, రేపొద్దున నేను రాజకీయంగా రాజకీయపరమైన కార్యక్రమాలు చేయొచ్చు. అప్పుడు ఇదే మీడియా అడగొచ్చు, ఎందుకు మాధురి ఇక్కడ ఉంది, ఎందుకు మీరు ఆ రోజు చెప్పారు కదా మాధురితో మీరు ఉండనని, మాధురితో మాట్లాడనని, ఈరోజు ఎందుకు మాధురి మీతో ఉంది అని క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి ముందే చెప్పారు, నేను అతన్న కుటుంబ పరిస్థితులకి అనుగుణంగా అతను ఆ వాళ్ళతో ఉండడం ఇష్టం లేక డైవర్స్ తీసుకుంటున్నారు.
అలాగని నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఎక్కడ ఏ సోషల్ మీడియాలో మీకు చెప్పలేదు. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. అతని పరిస్థితులకి అనుగుణంగా అతనికి అతని మనసుకు బాధ కలిగింది కూడా అతను తీసుకొని నేను వేరేగా ఉంటానన్నారు. కానీ నేను మాధురికి అండదండగా ఉంటాను, మాధురికి నా చేదు నా ఎప్పుడు నా హెల్ప్ ఉంటుందని చెప్పారంటే రాజకీయంగా అండి, రాజకీయంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీ అందరూ కలిసి పనిచేసినప్పుడు మళ్ళీ కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, కలిసి ఉండాల్సి వస్తుంది, ఎలక్షన్ ముందు మళ్ళీ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇదే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఆవిడని చేయొచ్చు, ఆవిడ వచ్చి మళ్ళీ ఇవే ఎలిగేషన్స్ చేయొచ్చు. మాధురి ఇక్కడ ఉందా, అందుకనే ముందు అతను క్లియర్గా చెప్పారు మాధురి. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు రాజకీయంగా మీకు అండదండగా ఉంటారు దువ్వాడ శ్రీనివాస్ అని మీరు భావిస్తున్నారు, కానీ ఇప్పుడు జరిగిన పరిణామాల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరిగింది అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఆయనకి ఎలాంటి గ్యారంటీ లేదు అనే పరిస్థితులు వస్తే మీకేం చూస్తారు? అది రాజకీయం అనేది ఎవరు గ్యారంటీలతో నడిచేది కాదండి రాజకీయం. అందులో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ లైఫ్కి పొలిటికల్ లైఫ్కి అస్సలు సంబంధం ఉండదండి. ఎందుకంటే పర్సనల్గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లో డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వస్తారు. ఇవి ఎవరికి అతిథులు కాదు. ఈవెన్ మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్కి చాలా కామెంట్స్ చేశారు. ఏడ్చి శపథం చేసి వెళ్ళి మళ్ళీ ఈరోజు సీఎం అయి కూర్చున్నారండి. ఏమండి, ఫ్యామిలీ ఎలిగేషన్స్ కి రాజకీయాలు సంబంధం లేదు. స్వయంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ చాలా ఎదుర్కొంది పాపం, ఎదుర్కొని ఆయన అతను ఏడ్చుకుని వెళ్ళిన రోజు ఉంది. మళ్ళీ రాజకీయంగా అతను వచ్చి కూర్చున్నారు సీఎం గా. ఎప్పుడు కూడా పొలిటికల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి సంబంధం ఉండదు. పర్సనల్ లైఫ్ కి ఎప్పుడు కూడా పొలిటికల్ లైఫ్ కి ట్యాగ్ చేయకండి. ఎందుకంటే ఇద్దరిద్దరు వైఫ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే పొజిషన్ లో ఉంటారు, చాలా మంది ఆ పొజిషన్స్ లో ఉంటారు. నేను ఎవరికి ఏ కామెంట్ చేయదలుచుకోలేదు. పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ లైఫ్. పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ కి ఎవరు కూడా ట్యాగ్ చేయొద్దు, చేయకూడదు. పర్సనల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ ట్యాగ్ చేయకూడదు, ఖచ్చితంగా. ఇది చాలా మందికి అర్థం కావాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు మళ్ళీ రాజకీయంగా చేస్తే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదండి. చేస్తే ఏమండి, పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ట్యాగ్ చేస్తే ఈ రోజు రాజకీయాల్లో ఎవరు ఉండకూడదండి. ప్రెసెంట్ సో కాల్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఉండకూడదండి. అప్పుడు ఇతనికి రాజకీయ లైఫ్ సంబంధం లేదని చెప్పండి. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వస్తున్నారు కదా చాలా మంది. అప్పుడు ఎవరు ఉండకూడదు రాజకీయాల్లో, ఎవరు ఉండకూడదు. అప్పుడు రాజకీయాలు ఒక రాముడు లాంటి వచ్చి రాజకీయాలు చేయాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు రావాలి వచ్చి రాజకీయాలు చేయాలి. ఈ రోజులో శ్రీరామచంద్రులు ఎవరూ లేరండి. లేదు, మీ భర్త ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు కదా ఇంత సపోర్ట్ చేశారు మీకు. అతను నేను శ్రీరామచంద్రుని కాదు అని చెప్పారండి. ఉన్న సపోర్ట్ చేస్తానే కాదండి, అతను శ్రీరామచంద్రుని కాదు అన్నారు. సో శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే నేను శ్రీరామచంద్రులాగా ఒకరితోనే మాట్లాడతాను ఒకరితోనే ఉంటానంటే అలాగే ఎవరు ఉండరు. అలాగే ఎవరు ఉండాలనుకుంటే రాజకీయాల్లో శ్రీరామచంద్రులే రావాలంటే రాజకీయం ఎవరు చేయకూడదు అంటున్నాను నేను. ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది మీరు పొలిటికల్ గా క్లిక్ అవుతున్నారు అన్న దగ్గర నుంచి ఒక జెలస్ స్టార్ట్ అయ్యి మీకు పార్టీలో మీకు ప్రయారిటీ పెరుగుతుందని గ్రహించి అక్కడి నుంచి ఈ గొడవ అంతా స్టార్ట్ అయినట్టుగా జరుగుతున్న పరిణామాలు బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. ఎక్కడ ఏ పాయింట్ లో వాణి గారికి మీకు చెడిందండి, లైక్ ఒకవేళ మీకు చెడు ఉండకపోయినా ఆవిడకి ఎక్కడ కోపం వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో? ఏమండి, ఆ టైంలో ఒకనొక టైంలో మీ సోషల్ మీడియాలో చూడొచ్చు, మాధురికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము పార్టీ తరఫు నుంచి, మాధురి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది, మాధురికి మంచిగా ఫీమేల్ సపోర్ట్ ఉంది, చాలా మంది సోషల్ మీడియాలో కూడా పెట్టారండి. చాలా మంది దివాల్ మాధురిని మేము ఎంపీగా కోరుకుంటున్నాము, దివాల్ మాధురికి ఎంపీ టికెట్ ఇవ్వండి అని చాలా మంది సోషల్ మీడియాలో కోరుకున్నారు చాలా మంది. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఆవిడకి జలస్. ఆ జలస్తో పాటు ఇతనికి టికెట్ ఉండకూడదు, ఇవిడికే రావాలని జలస్ ఎప్పటి నుంచో ఉంది. ఈ రెండు కలిపి ఒకేసారి కొడితే పోతుందని చెప్పి 2 బోట్స్ అట్ 1 షాట్ ప్లాన్ చేసింది ఇద్దరిని ఒకేసారి పతనం చేయడానికి. రైట్, వాణి మాధురి గారు ఒకసారి హోల్డ్లో ఉండండి. యాక్చువల్గా మాధురి ఆత్మహత్య ప్రయత్నం చెయ్యకముందు మాట్లాడారు, ఆవిడ ఏం మాట్లాడారు దాని గురించి, ఆత్మహత్య ప్రయత్నం తర్వాత వాణి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అడల్టరీ లీగల్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు కదా వాళ్ళిద్దరూ. అడల్టరీ లీగల్ అంటే ఇదేంటి అనేది ఒక పదం అనేది క్లియర్గా పెద్దలందరూ చెప్తున్నారు కదా. ఒక వ్యభిచార గృహం, ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి, అర్థమేటండి ఇంటి తాలూకు అర్థం? ఇతడు పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలతో ఆడుకుంటారా?
క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్టరీ లీగల్ అని, ఆవిడ కూడా అంటుంది కదా అడల్టరీ లీగల్ అని, వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ముడి నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి నేను ఉంటున్నానని ఇతడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ముడు దువ్వ శ్రీధర్ ఉంటున్నాడు, ఇంకో కొంతమంది క్వార్టరీ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ హౌస్ ఇది, వ్యభిచార గృహం ఇది, నా డబ్బులతో కర్మ. సో మొత్తం టాపిక్ అంతా ఒక పదం దగ్గర స్టక్ అయిపోయింది. దాని వల్లే ఏమండి ఏమండి ఈ వాయిస్ విని మీకు ఒక జోక్ చెప్తానండి. ఏమండి 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 చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. హలో, ఒక జోక్ ఏంటంటే, నేను ఒక్క అమ్మాయిని అక్కడ ఉండి రాజకీయం చేసి, ఒక నేను ఒక్క అమ్మాయిని అక్కడ ఉండి ఇంకో 20 మంది అమ్మాయిలు కూడా అక్కడ ఉంచి నేను రాజకీయాలు చేస్తే, అక్కడ వ్యభిచార గృహం అంటే ఆవిడ, ఆవిడ ఒకతే ఉండి రోజు ఒక 5 మందితో ఆవిడ రోజు ఉంటుంది అటు ఇంట్లో, ఒక 5 మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా సార్ మీదకి ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో, ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారండి, ఆవిడ ఆవిడ ఆవిడతో పాటు ఉంటారు కాబట్టి. మరి ఆవిడకి వాళ్ళకి ఏ రిలేషన్షిప్ నాకు తెలియదు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేవు, ఏమీ లేవు. ప్రతిరోజు మార్నింగ్ 10:00 నైట్ 12, 1 o'clock అక్కడ ఎవరైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉంటే తీయండి, రోజు 24 గంటలు వాళ్ళు అక్కడే ఉంటారట. మరి ఆవిడ గృహం వ్యభిచార గృహమా? ఆవిడ 5తో ఇంట్లో వ్యభిచారం చేస్తుందా? ఎప్పుడు ఇంకొకటి అంటుంది కదా, నేను ఎప్పుడు నేను సంపాదించి నేను సంపాదించి అంటే, ఆవిడ ఏంటి అంటే వ్యభిచారం చేసి సంపాదించిందా డబ్బులు? సంపాదించి శ్రీని గారికి ఇచ్చిందా? వ్యాపారాలు శ్రీని గారు కదా చేశారు. మరి ఈవిడ సంపాదించి ఇచ్చానంటుంది ఏంటి ప్రతిసారి? నేనంటే పెట్రోల్ బంక్స్ నడిపాను, నేనంటే రియల్ ఎస్టేట్ చేశాను, అన్నిటికీ కావాలంటే జిఎస్టీస్తో సహా ఉన్నాయి. చెప్పారు శ్రీను గారు జస్ట్ ఒక షర్టు ఒక లుంగితో మాత్రమే వచ్చారు, ఆయన ఒక పంచ కట్టుకుని వచ్చారు. మేము స్థితి పడలం, మేము ఫస్ట్ నుంచి కూడా మేమండి. ఈ రోజు ఇది మొత్తం అంబానీ ఫ్యామిలీస్ కూడా, అంబానీ లాంటి వాళ్ళు కూడా చిన్న పెట్రోల్ బంక్ లో వర్క్ చేసి వచ్చారండి. ఈ రోజు 1000 కోట్ల అధిపతులు అండి. పుట్టుకతో ఎవరు కూడా డబ్బు కోటీశ్వర్లు అయిపోరండి. కొంతమంది గోల్డెన్ స్పూన్ పుట్టారండి, కొంతమంది కష్టాల్లో నుంచి వచ్చి కష్టపడి పెద్ద కోసం పైకి వస్తారండి. ఇతను షర్టు ప్యాంట్తో వచ్చారేమో, వచ్చాక అతను అతని టాలెంట్తో వ్యాపారాలు చేశారు, అతని టాలెంట్తో డబ్బులు సంపాదించారు కదా. ఎప్పుడు షర్టు ప్యాంట్తో వచ్చారు, షర్టు ప్యాంట్తో వచ్చారంటే అతను షర్టు ప్యాంట్తో వచ్చారేమో, వచ్చిన తర్వాత అతను వ్యాపారాలు చేసుకుని సంపాదించారు. ఈవిడేం వ్యాపారాలు చేసేది కదా, ఈవిడేం చేసి సంపాదించేస్తుందండి? ఇతను సంపాదించిస్తే కదా ఈవిడ డబ్బులు, ఈవిడ డబ్బులు వస్తాయి. ఈవిడ వ్యాపారం చేసిందా లేకపోతే ఏం చేసిందండి? ఎప్పుడు కూడా నేను సంపాదించా నేను. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది డౌన్ స్టేజ్ నుంచి రూపాయి నుంచి స్టార్ట్ అవుతారు. అతను రూపాయి నుంచి స్టార్ట్ చేసుకున్నారు కెరియర్ని. అతను ఓన్ తెలివితేటలతో, అతను టాలెంటెడ్, మాతో మంచి బిజినెస్ మ్యాన్, వరల్డ్ బిజినెస్ మ్యాన్, అతను వరల్డ్లో వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయ్యారు గ్రెనైట్లో. అలా చేసి సంపాదించుకున్నారు. ఈవిడ ఎప్పుడు వ్యభిచార గృహం ఇలాంటి కామెంట్ చేద్దని చెప్పండి. ఈవిడ రోజు 5 మగవాళ్ళతో ఉండే గృహాన్ని, మరి ఆవిడ గృహాన్ని వ్యభిచార గృహమా లేకపోతే ఆవిడ అక్కడ వ్యభిచారం చేస్తుందా? ఆవిడని ఎవరిని పెట్టుకుని ఆవిడే వ్యభిచారం చేస్తుందా? వ్యభిచారం చేసి డబ్బులు ఏమైనా సంపాదిస్తుందా? కానీ మాధురి గారు ఆ పదం ఎప్పుడైతే అడల్టరీ లీగల్ అనే ఒక మాట అని వాడారో, అక్కడ కదా రప్చర్ అయింది మొత్తం అంతా. ఫ్రెండ్స్ దగ్గర ఉండకుండా ఈ మాట ఎందుకంటే ఫ్లో లో వచ్చేసిందా లేకపోతే ఆ వాగ్వాదంలో అనాల్సి వచ్చిందా? కలిసి ఉన్న ఏంటి, అదే నేను క్లియర్గా చెప్తున్నానండి. నేను కలిసే ఉంటున్నానండి. దీన్ని మీరు ఇల్లీగల్గా తప్పు పడితే, మీరు ఏమైనా మీ వాడుక భాషలో మీరు తప్పు పడితే, మీరు దీన్ని లీగల్గా తప్పు అని అనుకుంటే, మీరు లీగల్గా సమర్థించుకోవడానికి మీరు అడల్టరీ అనుకుంటారా ఏదనుకుంటారా మీరు అనుకోండి అని. ఓకే, అంటే మీరు అనుకోండి, నేను ఒక చదువుకున్న అమ్మాయిగా, నేను ఒక పాష అమ్మాయిగా మీరు అనుకుంటే నేనేం ఫీల్ అయిపోను, మీరు అనుకుంటే తప్పు చేసినట్టు అయిపోదు, మీరు అనుకోండి. మేమైతే కలిసి ఉన్నాను, నేనైతే కలిసి రాజకీయాలు చేశాను, నేనైతే ఉన్నాను, నేను లేనైతే చెప్పట్లేదు. నేను ఉన్నదాన్ని మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారో, అడల్టరీ అనుకుంటారో, లివింగ్ టుగెదర్ అనుకోవడానికి మీరు ఏమైనా పెళ్లి కాని వాళ్ళ కలిసి ఉన్నారంటే అలాగ అనుకోకపోతే, ఒక పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే అడల్టరీ అనుకోండి అని నేను అన్నానండి. అంతేగాని దాన్ని ఆ అడల్టరీ అనే పదాన్ని పెద్ద బూతులా తీసుకొచ్చి ఆ గూగుల్లో సెర్చ్ చేసి అంత బూతుగా మాట్లాడి, మీరు అనుకోవాలంటే మీ భాషలో మీరు అనుకోండి. ఎందుకంటే నేను అది కాదన్నా సరే మీరు నమ్మరు కాబట్టి, మీరు అనుకోవాలంటే అనుకోండి అని నేను లోలా చెప్పాను. అంతేగాని దాన్ని అంత తప్పుడుగా అర్థం చేసుకోసి, తప్పుడుగా దాన్ని దిగ్ చేయాల్సిన అంత అవసరం అయితే లేదండి. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా ఆస్తుల దగ్గరకు వచ్చి ఆగింది. సో ఇంకా మీ వరకు ఈ ఇష్యూ రాదని మీరు అనుకుంటున్నారా? ఇంకా ముందు ముందు కూడా మీరు పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారా? నాకు ఆస్తుల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదండి. నాకు డబ్బులు చాలా ఉన్నాయి, భగవంతుడు నాకు డబ్బులు ఇవ్వనే ఇచ్చాడు. ఆస్తుల కోసం పోరాడాల్సిన అవసరం లేదండి. నేను బోల్డ్ మన్ చారిటీ నడిపాను, ఎంతోమంది పిల్లలు చదివించాను, ఈరోజు ఎంతోమంది పిల్లలు నా వల్ల డెవలప్ అయ్యి జాబ్స్ చేసుకుంటున్నారు. నాకు డబ్బుల కోసం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. భగవంతుడు నాకు చల్లగా చూశాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, డబ్బుల కోసం ప్రోక్లాడాల్సిన అవసరం నాకైతే లేదు. ఆస్తుల కోసం నాకు సంబంధం లేదు.
ఆస్తులకు సంబంధం ఉంటే నేను కూడా ఇప్పుడు వచ్చి కేసు పెట్టగలను, ఇల్లు నాకు రైట్ ఉంది, నాకు కావాలి కావాలి. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారా, ఏం చేద్దాం, ఏంటి ఈ ఇష్యూ మాట్లాడుకున్నారా? ఇంకా ఇప్పుడు ఇప్పుడు లేదండి, మీరు రాగానే ఇంకా మీ టీవీ 9 వాళ్ళే నాకు ఆపేస్తారు, ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఇప్పుడు ఇంకా మాట్లాడతాను. ఓకే, దువ్వాడ శ్రీను డాటర్ హైందవి కూడా ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు, ఆమె ఏమంది ఒకసారి చూద్దాం. ఎవరైనా సరే ఆమె ఇలాగే క్యారెక్టర్ లెస్ అనమాట, బేసిక్గా ఆమె ఎవరితో అయినా వెళ్ళిపోతుంది. అలాగే మా డాడీని కూడా ట్రాప్ చేసింది, మా డాడీతో వచ్చి ట్రాప్ చేసి సంథింగ్ ఆమె బ్లాక్మెయిల్ ఏదో చేస్తున్నట్టుంది అక్కడ ఉంది. ఇలా అడల్టరీ లీగల్ అని ఒక ఏమైనా మాట్లాడదలుచుకున్నారా, లేకపోతే చిన్నపిల్ల తెలిసి తెలియకుండా మాట్లాడింది అనుకుంటున్నారా? ఏంటి ఎవరితోనైనా వెళ్ళిపోతుంది అని కామెంట్ చేసే ముందు ఈమె ఫస్ట్ పెళ్లికి ముందు ఎవరితో వెళ్ళిపోయిందో కనుక్కోమానండి. ఆమె ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందండి, నాకు తెలియదు చాలా మంది చెప్పారు. పాపం వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేకపోయినా పరువు తీసేసి ఎవరినో పెళ్లి చేసుకుందంట. ఇలాంటి పనులన్నీ వీలు చేస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, మా ఫ్యామిలీ కూడా మీతో మాట్లాడారు కదా, మాకు అలాంటి అవసరాలు ఏమీ లేవు. వీళ్ళకి ఉండే ఉంటాయేమో అవసరాలు కదా, మాకైతే అలాంటి అవసరాలు ఏమీ లేవండి. ఏంటి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను, కొంచెం నీరసంగా ఉందండి. మళ్ళీ వస్తాను నేను మీతో కావాలంటే కాంటాక్ట్.